ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడి అరెస్ట్ చేసిన ఒక తండ్రిగా బిఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? కేజ్రీవాల్ అరెస్ట్ పైనే ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఫామ్ హౌస్ నుంచి గులాబీ దళపతి యాక్షన్ ప్లాన్ ఏంటి? కేసీఆర్ నుంచి స్పందన లేదని బిఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదా? बीआरएस एमएलसी कवितनु ढिल्ली मद्यं कुंभकोणं केसुलो एन्फोर्समेंट डायरेक्टरेट अधिकारुलु अरेस्ट चेसिन तर्वात ओक्क रोजु तेलंगाणा व्याप्तंगा पार्टी श्रेणुलु निरसनलु चेशायि। तर्वात ई अंशंपै मात्लाडिन बीआरएस नेत लेरु, अलागे रोड्डुकि आंदोलन चेसिन कार्यकर्तलु लेरु। इदि पूर्तिगा केसीआर आयन कूतुरु अंशंगा भाविस्तुन्नारो एमो, मिगता जनाल मादिरि एं जरुगुतुंदो अनि प्रेक्षकुल्ला चूस्तुन्नारु। केटीआर हरीश रावुलु कवित बेल प्रयत्नाल्लो भागंगा ढिल्ली वेल्लि वस्तुन्नारु। कुमार्ते काबट्टी तल्लिगा केसीआर सतीमणि ढिल्ली वेल्ली चूसोच्चारु। केसीआर कु आरोग्यं सहकरिंचक ढिल्ली वेल्लडेदनी क्याडर अनुकुंटोंदि। अयिते इक्कडे मरो अंशं चर्चकु वस्तोंदि, कविता अरेस्टुपै पार्टी अधिनेतगा केसीआर एंदुकु स्पंदिंचलेदु? पार्टी अधिनेतगा काकपोयिना कवितकु तंड्रिगानैना रियाक्ट् कावालि कदा? गुलाबी शिबिरंलो विनिपिस्तुन्न प्रश्नलिवि। पैगा ढिल्ली सीएम केज्रीवाल अरेस्टुपै ओक प्रकटन विडुदल चेशारु केसीआर। बीजेपीपै नालुगु विसुर्लु अंदुलो उन्नायि तप्पिते అంతకు మించిన స్పందన లేదు। జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో సన్నిహితంగా మెలిగారు కేసీఆర్। ఎన్నికలకు ముందు ఖమ్మంలో నిర్వహించిన సభకు కేజ్రీవాల్ కూడా వచ్చారు। బహుశా ఆ పరిచయాలు గుర్తొచ్చి ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్ ప్రకటన ఇచ్చి ఉండొచ్చని అనుకున్నా, కవిత విషయంలో గులాబీ దళపతి మౌనం మాత్రం అనేక సందేహాలకు దారి తీస్తోంది। సాధారణంగా ఏదైనా అంశంపై మాట్లాడాలని అనుకుంటే కేసీఆర్ దూకుడుగానే మీడియా ముందుకొస్తారు, లేదా ఏదైనా కార్యక్రమంలో ఆ స్థాయిలో విరుచుకుపడతారు। ఉదాహరణకు మేడిగడ్డనే తీసుకుంటే నల్గొండ సభలోనూ, ఆపై కరీంనగర్ ఎన్నికల ప్రచార శంఖారావంలోనూ ఏ స్థాయిలో కాంగ్రెస్ పై దాడి చేశారో చూసాం। కానీ కవిత అరెస్టుపై మాత్రం ఆ రేంజ్ లో రియాక్షన్ లేదు। బీజేపీపై కేసీఆర్ మార్క్ కస్సుబుసులు లేవు, అంతా సైలెన్స్ సైలెన్స్ ఎందుకిలా? కొన్నిసార్లు కేసీఆర్ మౌనానికి కూడా అనేక లెక్కలు ఉంటాయని అభిప్రాయపడుతుంటారు, అదేంటి అన్నది ఇప్పుడు చర్చ। తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి రాజకీయంగా ఇరకాటంలో పడ్డారు కేసీఆర్। రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏకకాలంలో ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు। ఈ సమస్యల నుంచి గట్టెక్కడం ఎలా అనేది గులాబీ బాస్ ముందున్న ప్రశ్న। కాంగ్రెస్ తో కలిసే ప్రశ్నే లేదు, రాజకీయాలు ఏదైనా జరగొచ్చు, కానీ ఇప్పటికైతే అలాంటి వాటికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవచ్చు। కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎలా ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు, ఆ గాయం పచ్చిగానే ఉంది। ఇక బీజేపీ అంటారా, ఢిల్లీ బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నా తెలంగాణలోని కమలనాథులకు మాత్రం అస్సలు కేసీఆర్ పొడ గిట్టడం లేదు। రాష్ట్ర నాయకుల ఒత్తిళ్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫలించకపోయినా లోక్సభ ఎలక్షన్స్ టైం లో బెండవక తప్పలేదు అనుకుంటున్నారు। ఫలితంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అని అనేవాళ్ళు లేకపోలేదు। దీనికి తోడు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ అప్పటిలో బీజేపీలో చాలా కీలక నాయకుడైన బిఎల్ సంతోష్ పై కేసు పెట్టడం కూడా ఈనాటి రివెంజ్ కు కారణంగా చెప్పేవాళ్ళు ఉన్నారు। ఇటు చూస్తే బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు, సైన్యం లేకుండా యుద్ధం చేయడం అంటే ఇబ్బందే, అలాగని మునుపటిలా నోటికి పని చెబితే ఇంకా కష్టాలు పెరగొచ్చు, ముందు లోక్సభ ఎన్నికల గండం గడిస్తే ఆ తర్వాత దేశ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని కేసీఆర్ వేచి చూస్తున్నారని అభిప్రాయపడేవాళ్ళు ఉన్నారు। మరి కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనానికి కారణం ఏంటో